తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్లు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గంగుల కమలాకర్ని తిట్టినట్లుగా వారికి వారి అభివర్ణించుకొని ఒక బీసీని పట్టుకొని ఇన్ని మాటలు అంటాడా అని మాట్లాడుతున్నటువంటి బీసీ మంత్రులారా, మొన్న అంత పక్షం రోజు అవుతుంది మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులను నానా బూదుమాటలు తిట్టింది. ముదిరాజ్ జాతికి చెందిన ఒక విలేకరిని పట్టుకపోయి కొట్టుకుంటూ దాడి చేస్తూ ముదిరాజులని అతనితో పొడుగున్నట్టుగా ఇష్టమున్నట్టు తిడితే రాష్ట్రంలో మేము నిరసన తెలిపినప్పుడు మరి వీళ్ళు బీసీలు అని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? మాకు మమ్మల్ని తిట్టినప్పుడు మరి ఆ కౌశిక్ రెడ్డిని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కౌశిక్ రెడ్డి మీద మీరు కౌంటర్ ఎందుకు? అంటే ఒక జాతికి అవమానం జరిగితేనేమో ఏమన్నా కానీ మీకు అవమానం జరిగినట్టు ఏ జరగకుండా దాన్ని చిత్రీకరించుకొని మీరు ఇలా మేము బీసీని పట్టుకొని తిట్టాలని అప్పర్ క్యాస్ట్ కానీ లోయర్ క్యాస్ట్ కానీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మరి కౌశిక్ రెడ్డి తిట్టినప్పుడు ఎడిపేరు మీరంట అనుకున్నారా? నిద్రపోతున్నారా? తెలియదా? శివులు ఏమన్నా మూసుకున్నారా? కళ్ళు ఏమన్నా లేవా? గుడ్డోళ్ళు అయ్యదా? చెప్పి దీనికి సమాధానం చెప్పాలి. ఇలా మీ రాజకీయ స్వలాభాల కోసము బీసీ కార్డును ముందటేసుకొని బీసీని బీసీలకు అవమానం జరిగిందని చెప్పి గంగుల కమలాకర్కు టీపీసీసీ ప్రెసిడెంట్కు జరుగుతున్నటువంటి మాటల యుద్ధంలో బీసీలు ఎందుకు లాగుతారండి? రాజకీయంగా మరి మీరు రేవంత్ రెడ్డి గారికి మెడకు తాడు కట్టి ఆయన బొమ్మకు మెడకు తాడు కట్టి ఊరేస్తున్నాము ఊరిదిస్తున్నాము అనేది అది అవమానం కాదా? అది అవమానకరం కాదా? రాజకీయ మాటలల్లా మీరు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అంత హీనమైనటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. మరి మీరు మాట్లాడే ముందు అది ఇవ్వమంటావా? తీసి ముందరబెట్టమంటావా? మీరు ఏమేమి మాట్లాడారు? మీరు కన్నా కానీ అదని ఇదని మీరు మాట్లాడలేవా? మీ నోటికి ఎంత అంత మాట్లాడలేదా? అధికారులు తీసుకులేదా? మీ బీఆర్ఎస్ మీ బీఆర్ఎస్ వంతులు ఎట్లా తీసుకులేదా? ఇప్పటి కూడా తిట్టలేదా మీరు? అంటే మీరు తిడితే ఎదురోళ్ళు వాడాలి, ఎదురోళ్ళు ఏదైనా అని అంటే తిట్టినట్టుగా మీరు 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 తిట్టకుండా సరే తిట్టినట్టుగా మీరు మీరు అభివర్ణించుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీటింగ్ పెడతాం, బీసీ మీటింగ్ పెట్టి బీసీ మీటింగ్లో దీని ఏదో రాజంతం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీసీ కార్డుని ముందటేసుకొని బీసీ కార్డును ముందర పెట్టుకొని మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే మాత్రము గుర్తు ఉత్తమం. మేము కూడా బీసీలమే. ముద్రలకు జరిగినప్పుడు మీరు రావాలి ముందరికి, మీరు ఎందుకు రాలేదు? ఇవాళ బాగా మీకు ఏదో నొచ్చినట్టుగా మీకు ఏదో నొప్పి జరిగినట్టు ఇవాళ చూపి బాగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు అవమానం జరిగితే మీరు జరిగినట్టు కాదా? మేము బీసీలు లేమా? మేము బీసీలు అని కాదా? అంటే మా గురించి పట్టించుకోరా? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నేను ఒక ముజాజ్ బిడ్డగా ప్రశ్నిస్తున్నాను. నా జాతి తిట్టినప్పుడు మీరు ఏడున్నారు, మీరు ఏడవన్నారు. ఇవాళ బీసీ కార్డు పట్టుకొని బీసీని తిట్టి బీసీని అను మీరు తిట్టాల్సిన ఊరే ఆయనకు. ఇది ఎంతవరకు సంబంధం మీరు చేసినటువంటి? ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాము. రాబోయే రోజులలో మీకు కడు పరిస్థితే ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని అడ్డుకోవడము పద్యము, మిమ్మల్ని గద్దెదించడం పద్యము. అందుకోసమే పిచ్చెక్కినట్టుగా మీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, రంకెలేస్తూ ఉన్నారు. ఇలా రోడ్డు మీదకి వచ్చింది మీరే, రోడ్డు మీద రోడ్డు పెట్టింది మీరే, ఇవన్నీ ఇలా ఇదంతా జరగడానికి కారణం మీరే. రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడకున్నా కూడా ఏదో మాట్లాడినట్టుగా దాన్ని చిత్రీకరించి మీరు తీసుకొచ్చి రైతులు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మీరు తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు తప్పితే ఇలా మీరు చెప్పేటువంటి మాటలు మీ 24 గంటల కరెంటు పుచ్చట ఇదంతా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. మీరు తిట్టినట్టుగా తిట్టే సన్నాసులు ఆయన నృత్యాలని ఆదాని ఏదని ఎటువంటి మీరు తిట్టరు కానీ మీరు ఏం మాట్లాడారో ప్రజలకు తెలుసు, ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. కానీ బీసీ కార్డు మళ్ళీ ఒకసారి కనుక మీరు ముందు తీసుకొస్తే తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. జై తెలంగాణ.